Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీటీడీ పదవికి అశోక్ గజపతి నో. ఆ లక్కీ ఛాన్స్ ఎవరిదంటే ఏపీ అసెంబ్లీకి స్పీకర్ కావాలని కలలు కన్నటువంటి, ఆ కలలు చెదిరినటువంటి నాయకుడి చేతికి ఉపశమనం లేక చంద్రబాబు నాయుడు టీటీడీ అధ్యక్ష పదవిని కట్టబెట్టబోతున్నారా అనే ఊహాగానాలు ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. ఒకవైపు నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన నాయకుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందే చాలా ఎక్కువ, మళ్ళీ అత్యంత కీలకమైన టీటీడీ పదవిని కూడా కట్టబెడతారా అని సొంత పార్టీలోనే పెదవి విరుస్తున్నారు. మొత్తానికి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజుకు టీటీడీ ధర్మకర్తల మండలి సారథ్యం దక్కుతుందనే ప్రచారం పార్టీ వర్గాలలో ఉంది. రఘురామకృష్ణం రాజు ఏపీ శాసనసభకు స్పీకర్ కావాలని కలగన్నారు. చంద్రబాబు తనకు ఉండి టికెట్ కేటాయించడానికి ముందు నుంచి కూడా ఆయన తనను స్పీకర్ సీట్లో చూడాలని తన మిత్రులు ఆత్మీయులు కోరుకుంటున్నట్లుగా పలుమార్లు చెప్పారు. ఎంపీ టికెట్ రాకపోయినా ఉండి ఎమ్మెల్యే టికెట్ అయితే దక్కించుకున్నారు, గెలిచారు. కానీ స్పీకర్ కావాలని అనుకున్న ఆయన కల మాత్రం తీరలేదు. దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు టీటీడీ అధ్యక్ష పదవికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ పదవిని సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుకు ఇస్తారనే ఊహాగానాలు బాగా వినిపించాయి. అదే సమయంలో ఆయన గవర్నర్ పోస్టు ఆశిస్తున్నారు తప్ప టీటీడీకి సుముఖంగా లేరనే వాదన వచ్చింది. అయితే కేంద్ర మంత్రి హోదాలో పనిచేసిన తాను ఎవరెవరో విఐపీలో వస్తూ ఉంటే వారందరికీ వెళ్ళి బొకేలు ఇచ్చి మర్యాదలు చేస్తూ ఉండాలా, అలాంటి పదవి నాకు అక్కర్లేదు అని అశోక్ తిరస్కరించినట్లుగా సమాచారం. ప్రత్యామ్నాయాల అన్వేషణలో భాగంగా రఘురామకు ఇస్తారనే ప్రచారం బాగా జరుగుతోంది. అదే సమయంలో చంద్రబాబుతో జట్టు కట్టడం వలన ఎమ్మెల్సీ పదవిని కూడా కోల్పోయిన జంగా కృష్ణమూర్తికి ఇస్తారనే ప్రచారం కూడా ఉంది. గతంలో జగన్ టీటీడీ పదవి ఆశ చూపి జంగాకు ఇవ్వలేదనే ప్రచారం ఉంది, అందుకే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరినట్లు చెబుతూ ఉంటారు. తీరా ఇప్పుడు రఘురామ పేరు బలంగా వినిపిస్తోంది, మరి చంద్రబాబు ఎలాంటి కాంబినేషన్తో ముందుకెళ్తారో చూడాలి.